చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు ఎల్లో మీడియా జర్నలిస్ట్ అని ఈ మధ్యన కొత్తగా పుట్టుకొచ్చిన సాబిత చంద్రబాబు ఏం చెప్పినా సరే పేచలు కొద్దీ అచ్చేయటం గంటల కొద్దీ చర్చలు పెట్టడం ప్రజలను తప్పుదోవ పట్టించటం ఇదే పచ్చ మీడియా నైజంలాగా మారింది పోలవరం విషయంలో చంద్రబాబు చెప్పే అబద్దాలు వాటికి ఎల్లో మీడియా ఇచ్చే ప్రాధాన్యతే దీనికి నిదర్శనం జయలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన చంద్రబాబు అందరిని ఆశ్చర్యపరిచేలా పోలవరం నా మానస పుత్రిక అనేశారు పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నాదే అని కూడా అన్నారు సాకునీటి ప్రాజెక్టుల గురించి ఏనాడు పట్టించుకోని చంద్రబాబు పోలవరం విషయంలో అంత పెద్ద ప్రకటనలు చేసేసరికి తెలుగుదేశం పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరుడైన డిక్టేటర్ గా హిట్లర్ పేరు సంపాదించుకున్నాడు ఆయన దగ్గర గోబెల్స్ అనే పేరు గల మంత్రి ఉండేవాడు ఆయన హిట్లర్ పాసిఫిక్ విధానాల్ని ప్రచారం చేయడంలో అందరికంటే ముందుండేవాడు లక్షలాది మంది యూదులను హత్య చేసిన హిట్లర్ని మనసున్న నేతగా కీర్తించడంలో ఆయన పాలన అద్భుతం అని ప్రచారం చేయడంలో గోబెల్స్ ది ప్రత్యేకమైన నైపుణ్యం అందుకే ప్రపంచంలో ఎక్కడ అబద్ధాలు ప్రచారంలోకి వచ్చినా సరే గోబెల్స్ ని మించిపోతున్నారనే కామెంట్ వినిపిస్తుంటుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరును ఆయనకు మద్దతుగా నిలిచే ఎల్లో మీడియాను చూసిన తర్వాత ఎవరికైనా గోబెల్స్ ప్రచారాలు గుర్తుకు రాక మానరు దీనికి తాజా ఉదాహరణ పోలవరంపై చంద్రబాబు చేసిన ప్రకటనలు వాటికి గోబెల్స్ ను మించిపోయేలా ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాలు ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు ప్రజాదరణ కోల్పోయిన చంద్రబాబుకు ఎక్కడలేని జాకీలేసి లేపుతున్న పచ్చ మీడియా బాబుకు ఇచ్చిన ఎలివేషన్ అంతా ఇంత కాదు కిలోమీటర్ల కొద్దీ జనాలొచ్చారంటూ వచ్చారంటూ ఒకటే ఊదర పోలవరం నా ప్రాణం నేను పెంచిన బిడ్డ నా మానస పుత్రిక దాన్ని ప్రయోజకురాలిగా తీర్చిదిద్దే బాధ్యత నాదే అని చంద్రబాబు చెప్పడం అవును నిజమని ఎల్లో మీడియా రాయడం సర్వసాధారణమైపోయాయి పోలవరం జ్ఞానం ఉండాలి కనీసం సిగ్గు లజ్జ అన్న ఉండాలి డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చాయి సిగ్గు లేదు లజ్జ లేదు పోలవరం నీ బిడ్డ ఎవరు పోలవరాన్ని ప్రారంభించింది ఎక్కడో మూలబడి పడకేసుకుపోయినటువంటి అంతకుముందు అంజీ గారి టైంలో ఫౌండేషన్ స్టోన్ వేసి అసలు ప్రారంభించండి ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని ప్రారంభించి అన్ని అనుమతులు టోటల్గా రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండంగా అన్ని అనుమతులు తీసుకొని లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ని పూర్తి చేసి కొన్ని భాగాలు మినహా శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళినటువంటి ప్రాజెక్ట్ అది ఈయన బిడ్డ అంట సిగ్గు లేదు అలవాటులే చంద్రబాబు నాయుడు గారికి ఎవరికో పుట్టిన బిడ్డల్ని ఎత్తుకొని ముద్దాడటం అలవాటు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని ఆయన దోచుకుని ఎత్తుకొని ముద్దాడాడు ఇప్పుడు మళ్ళ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించి గన్న పోలవరం ప్రాజెక్టు నా బిడ్డ అని ముద్దాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇంకో మాట అన్నాడు నేను నర్చర్ చేసిన ప్రాజెక్టు అని నువ్వు నర్చర్ చేసిన ప్రాజెక్టు కాదు నువ్వు రప్చర్ చేసినటువంటి ప్రాజెక్ట్ పోలవరం ఇవాళ పోలవరం నిర్మాణంలో ఏదైనా కొద్దిగా కుంటు పడింది అంటే నీ వల్లనే నువ్వు రప్చర్ చేయటం వల్లనే నిర్మాణం చేయటం పోలవరం విషయంలో గత చంద్రబాబు పాలనలో జరిగిన తప్పులు అన్ని ఇన్ని కావు రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది వంద శాతం ఖర్చుతో ప్రాజెక్ట్ ని తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది అయితే చంద్రబాబు ఏం చేశారు కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమిషన్ల కోసం కక్కుర్తిపడి తమకే అప్పగించాలని పట్టుబట్టారు ఇందుకోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు ప్రత్యేక హోదాతో ఏమీ రాదు స్పెషల్ ప్యాకేజ్ బెటర్ పోలవరం మనమే కట్టబోతున్నామంటూ ప్రకటనలు గుప్పించారు చంద్రబాబు తీరును చూసిన కేంద్రం రెండు వేల పదహారు డిసెంబర్ ఎనిమిదిన పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్నాక రెండు వేల పద్దెనిమిది జూన్ కి పూర్తి చేస్తామని ఒకసారి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్కి పూర్తి చేస్తామని మరోసారి చంద్రబాబు బీరాలు పలికారు కమిషన్ల కక్కుర్తితో అవగాహన రాహిత్యంతో అవగాహన లేమితో వరదని మళ్లించేలా స్పిల్వేని కట్టకుండానే నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు ప్రధాన డ్యాం పునాది డయాఫ్రామ్ వాల్ పనులను చంద్రబాబు చేపట్టారు ముంపు ముప్పును పసిగట్టిన తర్వాత పీపీఏ సీడబ్ల్యూసీ సూచనల మేరకు ఎగువ కాఫర్ డ్యాంలో రెండు వైపులా దిగువ కాఫర్ డ్యాంలో ఒకచోట ఖాళీ ప్రదేశాలను వదిలేశారు దాంతో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వచ్చిన వరద కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉధృతితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది చంద్రబాబు చేసిన ఈ చారిత్రక తప్పిదం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని పోలవరం నిర్మాణంలో జాప్యం అవుతోంది రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేస్తాయని సవాలు చేసి పూర్తి చేయకపోవడం వారి తప్పిదం అది అంగీకరించినట్టే రెండవది కేంద్ర ప్రభుత్వం నిర్మించవలసినటువంటి ప్రాజెక్టుని కేవలం లంచాల కోసం డబ్బుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టి పూర్తి చేయలేకపోవటం మూడవది కాఫర్ డ్యాములు లేకుండా డయాఫ్రామ్ వాళ్ళు కట్టడం ఇది చరిత్రాత్మకమైనటువంటి తప్పిదం దీని అనేక సార్లు చెప్పాను ఈ మూడిటికి సమాధానమే లేదు ఇంకా అనేక పత్రికలు రాస్తున్నాయి ఆయనకు అనుకూలంగా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళనే రాండయ్యా అసలు కాఫర్ డ్యాములు లేకోకుండా డయాఫ్రామ్ వాల్ కట్టడం కరెక్ట్ అని చెప్పండి శభాష్ సంతోషిస్తాం అది చెప్పరు దాని మీద విశ్లేషణ రాయరు ఊరిని పొంకాలు పొంకాలుగా మా మీద రాస్తారు వరదను మళ్లించేలా స్పిల్వేని పూర్తి చేయకుండానే ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టడం సరికాదని అప్పట్లో సూచించిన జలవనరుల శాఖ అధికారులపై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చిందులు తొక్కారు కాఫర్ డ్యామ్ల పని పూర్తి చేయలేక మధ్యలోనే చంద్రబాబు చేతులెత్తేయడం వల్లే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని నిపుణులు ఎంత చెప్తున్నా దీనిపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎన్నిసార్లు ప్రశ్నించినా చంద్రబాబులో చలనం లేదు ఎల్లో మీడియా కూడా ఎప్పుడూ ఈ ఊసెత్తదు చంద్రబాబు ఆ పాపానికి పాల్పడకుండా ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టు పనులు చేపట్టి ఉంటే ఈపాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది గతంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరిచేస్తున్నారు కేంద్రంతో అన్ని విషయాలను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పోలవరాన్ని సందర్శించి సమీక్షలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు సపోర్ట్ చేస్తున్న మీడియాను అడుగుతా నువ్వు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా నీ హయాంలో ప్రారంభించారా ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పూర్తి చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉండి ఇవాళ వచ్చి మూడున్నర సంవత్సరాలు అయితే పోలవరాన్ని పూర్తి చేయలేదని మమ్మల్ని అడుగుతావు నువ్వు ఎందుకు అడుగుతున్నావు మమ్మల్ని నువ్వు ఎంత దురదృష్టకరమైనటువంటి అంశం రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి చేస్తాయని తొండగొట్టారా శాసనసభలో ఎందుకు పూర్తి చేయలేదు చెప్పండి సార్ ప్లీజ్ దయచేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి రెండు వేల పద్దెనిమిదిలో నేను పూర్తి చేస్తానని మీరు శాసనసభాముఖంగా చెప్పిన మీరు ఎందుకు రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి చేయలేకపోతుంది నేను ఒక్కదానికి మీరు సమాధానం చెప్పండి మొత్తం బండారాంతా బయటపడిపోద్ది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞం ఇది రాజశేఖర రెడ్డి గారు కలలుగన్న ప్రాజెక్ట్ పోలవరం చంద్రబాబు నాయుడు గారు కలలుగంది కాదు చంద్రబాబు నాయుడు గారు కన్న బిడ్డ కాదు రాజశేఖర రెడ్డి గారు కలలుగన్నటువంటి ప్రాజెక్టుని పూర్తి చేస్తాను నేను మనవి చేస్తున్నా చంద్రబాబు గారు మేమే పూర్తి చేస్తాం మేమే ప్రారంభిస్తాం ప్రారంభించేటప్పుడు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం రండి చూడండి మా ప్రారంభోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు ఏమిటి చెప్తాం వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు సరికొత్తగా ప్రారంభమయ్యాయి ఎక్కడా అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకే నేరుగా ప్రయోజనం కలిగేలా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం కింద పథకాలను అమలు చేస్తున్నారు దాంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సైతం జగన్ పథకాలను కొనసాగిస్తాం అనాల్సిన పరిస్థితి వచ్చింది నేను వస్తే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతమైన పథకాలు ప్రజలు చేరుతున్నటువంటి పథకాలు అవి నేను తీయను అవే కొనసాగిస్తాను అదంతెందుకయ్యా నేను జగన్మోహన్ రెడ్డి లాగానే పరిపాలిస్తాను నన్ను ఎనుకోమని చెప్పు లేదు ఇది చెప్పలేవు నేను గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేశాను ఆ విధంగా పరిపాలన చేస్తావని చెప్పు చెప్పు తీసుకొడతారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశావు అంతకుముందు తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేశావు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశావు నేను ఆ పద్నాలుగు సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేశానో ఆ విధంగా పరిపాలన చేస్తాను నాకు ఓటు వేయండి అని అడిగే దమ్ము లేదే అది నీ కర్మ కాదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు నేను తీయను ఆయనలాగానే పరిపాలన చేస్తాను నన్ను ఓటే నేను గెలిపించడం అంటే ఆయనలాగా పరిపాలన చేసి పెడితే నువ్వెందుకు అయ్యా ఆయనే జనాలి కదా జనానికి అయిన ఈ మాట ఏం నమ్ముతాడు డోక్రమని మోసం చేశావు రైతుకి రుణమాఫీ చేస్తానున్నావు అయ్యా రైతులు రుణమాఫీ ఎలా చేస్తా ఉండే నేను ఎకనమిక్స్ని ఎకనమిక్స్లో నేను చదువుకున్నాను నేను చేసేస్తాను అసలు ఎత్తుకోండి అధికారం ఉన్నావు ఎక్కిన తర్వాత కొంప ముంచావు రైతుల్ని ఇలాంటి దొంగ మాటలు చెప్పి ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలని తాపత్రయ అది నిజమైన కర్మ కుప్పంతో సహా ఇటీవల జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయింది పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ఆయనకు ప్రజాదరణ పెరుగుతోంది వైఎస్ జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కలిసి ఎన్ని విష ప్రచారాలు చేసినా ప్రజల నుంచి ఎటువంటి స్పందన కానరావడం లేదు ఎల్లో మీడియా జాకీలెత్తి ఎంత లేపినా చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించటం లేదు ఈ నేపథ్యంలో ఏదో ఒక రూపంలో ప్రజల నుండి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఆయనకు మద్దతుగా నిలుస్తున్న ఎల్లో మీడియా అబద్ధాల ప్రచారంలో గోబెల్స్ ని తలపిస్తున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్లమెంటరీ లాంగ్వేజ్ తో దూషిస్తూ పొందుతున్నాయి పోలవరం ఆలస్యం ఎందుకైంది దీనిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పలుసార్లు నిపుణులను దగ్గర పెట్టుకుని మరి వివరణ ఇచ్చారు చంద్రబాబు చేసిన తప్పుల కారణంగా సమస్యలు వచ్చాయని వాటిని సరిచేయటానికి నిత్యం నిపుణులతో మాట్లాడి పనులు చేయిస్తున్నామని ఆయన అంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే పలుసార్లు పోలవరాన్ని సందర్శించి పనుల పురోగతి తెలుసుకుని కేంద్రానికి లేఖలు రాసి నిధులు తెప్పిస్తున్నారు పెరిగిన అంచనాలపై గతంలో జరిగిన తప్పులను సరిచేసి సవరించిన అంచనాల ప్రకారం నిధులు తెప్పించే పనిచేస్తున్నారు టెక్నికల్ సమస్యల పరిష్కారంతో పాటు ముఖ్యమైన పునరావాస పనులను పద్దతి ప్రకారం శాస్త్రీయంగా చేయిస్తున్నారు ఇదంతా చంద్రబాబుకు ఆయన తరపున గోబిల్స్ ప్రచారం చేసే ఎల్లో మీడియాకు తెలియక కాదు అయినా సరే ప్రజలను తప్పుదవ పట్టించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎంతసేపు ఇంకుడు గుంతలు చెరువుల గురించే తప్ప నీటి ప్రాజెక్టులు కడదామనే ప్రయత్నం ఆయన చేయలేదు చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా రెండు వేల మూడులో పాదయాత్ర చేసి వ్యవసాయదారుల కష్ట నష్టాలను తెలుసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున జలయజ్ఞం ప్రాజెక్టులను చేపట్టారు అందులో భాగంగా బహుళ ప్రయోజనకారి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు కేంద్రంతో మాట్లాడి అన్ని అనుమతులు తెప్పించారు పోలవరంతో రాష్ట్ర దశ దిశ మారుతుందని అన్ని ప్రాంతాలకు చాలా మేలు జరుగుతుందని గట్టిగా నమ్మే చిత్తశుద్ధితో వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగులు వేశారు దురదృష్టవశాత్తు ఆయన కాల మరణంతో జలయజ్ఞం ప్రాజెక్టులకు గ్రహణం పట్టినట్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా నత్తనడకన సాగింది ఆ తర్వాత రాష్ట్రం విడిపోవటం విభజిత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం జరిగిపోయింది పోలవరం నిర్మిస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన చంద్రబాబు రెండు సంవత్సరాలకు పైగా పోలవరం నిర్మాణం కోసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు నిర్మించాల్సిన పోలవరాన్ని కక్కుర్తి పడి టేకప్ చేశారు ఈ ఆరోపణ చేసింది వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రమే కాదు ఏకంగా ప్రధాని నరేంద్ర చేశారు మోదీ ప్రోజెక్ట్ మృత్యు కా खेत के लिए पानी का विषय है माताओं बहनों के लिए पीने के पानी का विषय है लेकिन ये यूटन बाबू के लिए ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है ए उसमें से निकालो ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट పోలవరం ప్రాజెక్టు చంద్రబాబే కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నీటి ప్రాజెక్టులంటే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆఖరికి సొంత జిల్లా ప్రాజెక్టుల గురించి కూడా పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు అలాంటి చంద్రబాబు ఇప్పుడు పోలవరం పూర్తి చేస్తానని అనటం హాస్యాస్పదంగా ఉందని ఆయన చేశారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి ఏ ప్రాజెక్టులు నిర్మాణం చేశారో దానికి సమాధానం చెప్పరు ఆయన సొంత ప్రాంతమైన రాయలసీమలో ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టలేదు పూర్తి చేయలేదు సొంత జిల్లా చిత్తూరులో అన్ని దాదాపు అన్ని మండలాల్లో నీటి ఎద్దడి తాగునీటి సమస్య కూడా పరిష్కారం కాలేదు కానీ నేను అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేస్తాను అని చెప్పి చెప్పటం హాస్యాస్పదం పోలవరం కేంద్ర ప్రభుత్వ పథకం దానిలో మీరు చేసేదేంటి పైపెచ్చు తాను అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చే ఆస్కారం ఎలాగూ లేదు ప్రజలు టీడీపీకి మళ్ళీ వెళ్ళే ఆలోచన లేదు ఆయన కేంద్ర నిధుల్ని తన సొంత స్టిక్కర్గా వేసుకొని బస్సుల్ని వందల కోట్ల ప్రచారం కోసం పోలవరాన్ని వాడుకున్నారు తప్పితే ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆయన హయాంలోనే పూర్తి చేయవలసి ఉండగా చేయలేదు అది పూర్తిగా బాధ్యతగా తాను చేస్తానని తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి చేయనటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదో చెప్పాలి తప్పితే మళ్ళీ వస్తే ఏదో చేస్తానని చెప్పటం నిజంగా హాస్యాస్పదం చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన మళ్లీ అధికారంలోకి రారని బీజేపీ నేతలు అంటున్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని కేంద్రం దగ్గర నుంచి తీసుకున్న చంద్రబాబు ఆ తర్వాత ఆ ప్రాజెక్టును ఒక ఏటీఎం లాగా వాడుకున్నారంటూ ప్రధాని మోదీ విమర్శించిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు పోలవరాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై బీజేపీ నేతలే కాదు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆరోపణలు చేశారని వాటిని తవ్వి తీసి దోషులకు శిక్షలు పడేలా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు పోలవరంలో విస్తృత స్థాయిలో అవినీతి జరిగింది అన్నది వాస్తవం అవకతవకలు జరిగాయి అన్నది వాస్తవం ఈ విషయాన్ని గతంలో మేము ప్రస్తావించడం జరిగింది ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు కూడా చెప్పడం జరిగింది సో దాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది టీడీపీ స్కెచ్ వేసుకొని వెళ్ళింది విస్తృత స్థాయిలో భూ సేకరణ విషయంలో మరి తమ అనుయాయులందరికీ కూడా విస్తృత స్థాయిలో లబ్ధి చేకూర్చి పెట్టాలన్నది అప్పుడు టీడీపీ స్కెచ్ ఆ విషయాలు బహిర్గతం ఇంకా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేయవలసి ఉంది నువ్వు ఖచ్చితంగా అందులో అవినీతి జరిగింది అన్నది అందరికీ తెలిసిన విషయం కానీ దానికి నిగ్గు తేల్చవలసిన అవకాశం అవసరం ఉన్నది ఆ వివరాలన్నీ కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి సో కాబట్టి వైసీపీ నాయకులు కూడా గతంలో స్పష్టమైన ఆరోపణలు చేశారు ప్రధాని గారు అన్నారు దీన్ని ఏటీఎం వాడుకుంటున్నారని ప్రస్తుత ప్రభుత్వం కూడా అవినీతి పుస్తకాలు మరీ ప్రచురించే వైసీపీ చెప్పింది సో కాబట్టి ఈ అవినీతిని ఏదైతే స్కెచ్ వేశారో దాన్ని ముందు బయటకు బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది ఇదిగో పోలవరం అదిగో పోలవరం అని చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పకుండా వాస్తవాల ఆధారంగా అడుగులు వేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధానపరమైన నిర్ణయం చంద్రబాబులాగా పోలవరాన్ని పబ్లిసిటీ స్టంట్ లాగా వాడుకోవటం అనే నీచమైన ఆలోచనలు తాము చేయమని వైఎస్ఆర్సీపీ మొదట్ మొదటి నుంచి చెప్తూనే ఉంది అందుకు అనుగుణంగానే పనులు చేస్తున్నారు చంద్రబాబు హయాంలో జరిగిన ఘోర తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిచేస్తూ శాస్త్రీయంగా అడుగులు వేస్తున్నారు శతాబ్దాల తరబడి కోట్లాది మంది ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టు విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అత్యంత జాగ్రత్తగా పనులు చేయిస్తున్నారు ఈ క్రమంలో కాస్త లేటైనా పర్వాలేదు ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉండాలనేది వైఎస్ జగన్ దార్శనికత